శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ గ్రామంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు గడ్డలు భారీ నీటి మట్టంతో పొంగుతున్నాయి. దీంతో భారీ పంట నష్టం జరిగింది. వరి అరటి మొక్కజొన్న పంటలు నీటి మట్టం అయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. లక్ష్మీపురం నేతేరు సుమారు 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. గులాబ్ తుఫాను కారణంగా అర్ధరాత్రి నుంచి కరెంటు లేక త్రాగునీరుకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతమైతే మంచినీటి గేట పెడుతున్నాము. చుట్టూ నీరు ఉంది కానీ మంచినీరు లేదు. తర్వాతనేమో రోడ్డు సదుపాయం కూడా చుట్టూ గడ్డ ఆవరించింది. నేతేరు లక్ష్మీపురం నేదిరిపేట గ్రామాలంతా లోతట్టు గ్రామాలు ఇవన్నీ ముంపుడు పరిస్థితుల్లో ఉన్నాయి. మరి గంట గంటకి ఈ గడ్డ అనేది విపరీతంగా పెరుగుతుంది ప్రవాహం. మరి ఎలా పెరుగుతుందో ఏమవుతుందో అనేది భయం భయంగా జనాలందరూ ఉన్నాము. అదేవిధంగా వ్యవసాయాలు కూడా పరిచయాలు అయితే నేల మట్టమైపోయినాయి. పెరుగు తోటలు పరిచయాలు అదేవిధంగా అరటి తోటలు నీలగిరి తోటలు ఏవి కూడా భూమట్టం అయిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కొన్ని పడిపోయి ఉన్నాయి. మరి ఈ రకంగా నష్టం అనేది ప్రకృతి వచ్చేసరి ఈ గులాబు తుఫాన్ అనేది ప్రభుత్వం నష్టాన్ని మా ప్రాంతానికి మా గ్రామానికి జరుగుతుంది. ప్రభుత్వం ప్రతి పట్ల వెంటనే స్పందించి గ్రామానికి మా ప్రాంతానికి సహాయ సహకారాలు అందించాలని మరి తదుపరి గడ్డ ఇంకా విపరీతమైనట్లయితే ప్రస్తుతం చాలా విస్తృతంగా ఉంది. కనుక ఏ రకంగా అయితే ప్రజలకి సహకారం చేయగలదో ప్రభుత్వం ఆ రకంగా చేయాలని మా ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. శ్రీకాకుళం జిల్లా రాజన్న మండలం లక్ష్మీపురం గ్రామం మేము ఇక్కడ రహదారిలో రాకపోకలు ఆగిపోయాయి. గత రెండు రోజుల నుంచి కురిసిన వత్తలు పెట్టి వాళ్ళు తాగడానికి మంచినీళ్ళు లేదు, సప్లై లేదు. మేము ఇటు పెట్టి ఇక్కడ ఎటు నుంచి కూడా మాకు వెళ్ళడానికి సరిగ్గా ఏ తోడు రాకపోకలు ఆగిపోవడం వల్ల మా పనులు కూడా వెళ్ళడానికి ఆగిపోయాయండి. తినడానికి కూడా ఆహారం చాలా ఇబ్బందిగా ఉందండి. అలాగే మన గౌరవనీయులైన కౌతతోట ద్వారా మాకు సహకరిస్తారని, మా చుట్టూ పట్టు ప్రాంతంలో ఉన్న మా సర్పంచులు ఎంపీలు కూడా మాకు సహకరిస్తారని మేము చాలా వినతం కోరుకుంటున్నాం. ఇది బట్టి మాకు కావాల్సిందంటే ఇప్పుడు